ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీవారి కార్తీక వనభోజన మహోత్సవం. శ్రీభూ సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం. కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమాలు ఆధ్యాత్మిక తన్మయత్వంతో తరిస్తున్న భక్తులు. బెజవాడ దుర్గమ్మకు ఆర్జిత సేవగా సుప్రభాతం. నిత్యం భక్తులకు అవకాశం. ఐతేపల్లిలో ముత్యాలమ్మ ఆలయ కుంభాభిషేక మహోత్సవం. ఆలయంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి కార్తీక వనభోజన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారిని గజవాహనంపై, అమ్మవార్లను పల్లకీలపై కొలువు తీర్చి ఆలయం నుంచి ఊరేగింపుగా పాప వినాశం రోడ్డులోని పార్వేట మండపానికి వెంచేపు చేశారు. అక్కడ ఉత్సవ వేదికపై స్వామి అమ్మవారిని కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తరువాత పసుపు, చందనం, తులసి మాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించి పవిత్ర జలంతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపారు. సహస్ర ధారల నడుమ స్వామివారికి జరిగిన స్నపన తిరుమంజన వేడుకను భక్తులు కంద్వారా తిలకించారు. తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో కూడా శ్రీవారు ఊరేగింపుగా ఇక్కడ పారివేట మండపం దగ్గర ఉన్న వనంలోకి విచ్చేసి ఇక్కడ వనభోజన మహోత్సవంలో పాల్గొంటున్నట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. పురాతనంగా ఉన్నటువంటి ఈ యొక్క సంప్రదాయాన్ని దశాబ్ద కాలంగా పునరుద్ధరింపజేసి ఈ విధంగా కార్తీక మాసంలో అందరికీ సౌకర్యమైనటువంటి ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాము. అందులో భాగంగా స్నపన తిరుమంజన కార్యక్రమం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి నిర్వహింపజేసి దానికి తర్వాత మనం ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మనం అన్న పానీయాల మనకి వితరణ చేయడం ద్వారా అందరం కలిసి సామూహికంగా ఈ వనభోజనాల్లో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఈ హోమాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని కొలువు తీర్చి పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజ, రుద్రజపం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారికి పూజ, జపం, హోమం, రుద్ర త్రిసతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ హోమ మహోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ వారి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ముఖమండపంలో యాలి వాహనంపై ముత్యాలమ్మ వారిని కొలువు తీర్చి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. ఆ తర్వాత ఆలయంలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్య హవాచనం, గణపతి పూజ, నిత్య కలశారాధన, లలితా సహస్రనామ హోమం, త్రిశతి ఖడ్గమాల హోమం నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూజా సామగ్రిని సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ మహాపూర్ణాహుతిని జరిపారు.
ఆ తర్వాత అర్చకులు భక్తులు కలశాలను సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రదక్షిణ గావించి ఆ కలశ జలాలతో ఆలయ శిఖరంపై ప్రోక్షణ జరిపి కుంభాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. బెజవాడ కనకదుర్గమ్మకు నిర్వహిస్తున్న సుప్రభాత సేవను ఇకపై ఆర్జిత సేవగా నిర్వహించనున్నారు. ఇంతకాలం ఏకాంతంగా నిర్వహిస్తున్న ఈ సేవను ఆర్జిత సేవగా నిర్వహించి భక్తులకు అవకాశం కల్పిస్తూ ఆలయ పాలక మండలి ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆదివారం వేకువజామున అమ్మవారికి నిర్వహించిన సుప్రభాత సేవకు టికెట్టుపై భక్తులను అనుమతించారు. ఈ సందర్భంగా అమ్మవారి గర్భాలయం బంగారు వాకిల చెంత ఆలయ వేద పండితులు నిలిచి సుప్రభాతంతో అమ్మవారిని మేలుకొలిపారు. దైవనామ స్మరణల నడుమ తొలిసారిగా నిర్వహించిన ఈ సేవలో భక్తులు పాల్గొని ఆనంద పరవశంతో అమ్మవారిని సేవించారు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. చక్కగా అలంకరించిన శివకేశవులు అలంకారాలకు పూజలు చేసి పండు వెన్నెల్లో ఆవు పాలను తాగించారు. చంద్రుని వెన్నెల సోకితే ఆవు పాలు అమృత తుల్యంగా మారుతాయని వేదోక్తి. ఇందులో భాగంగా పండు వెన్నెల్లో కాచిన పాలను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను మీరు వీక్షించండి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం కార్తీక శోభతో ప్రకాశించింది. ఇందులో భాగంగా వేకువజామునే అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. తరువాత సహస్రనామాలతో అర్చించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయ గోశాలలో గోపూజ మహోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా గోశాలలోని శ్రీకృష్ణుడికి విశేష పూజలు ఆరాధనలు నిర్వహించారు. తరువాత సకల దేవతా నిలయమైన గోమాతకు పూజలు జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని గోమాతకు నివేదనలు అందజేశారు. అలాగే విశాఖపట్నంలోని వేపగుంటలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి విశేష అభిషేకాలు చేశారు. ముందుగా శ్రీ ఉమామహేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన తరువాత ప్రత్యేకంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద నేతి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖపట్నం గాజువాకలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. ముందుగా స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు. తరువాత వివిధ వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి సింధూరార్చన ఆకు పూజలను జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని తాండవ నదీ తీరంలో వెలిసిన శ్రీ తాండవ లింగేశ్వరుని కళ్యాణం నేత్రపూర్వంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని పార్వతీ పరమేశ్వరులను చక్కగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ గణపతి పూజ, పుణ్యాహ వాచనం, మాంగళ్య ధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును వేదోక్తంగా జరిపారు. ఆ తరువాత శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆలయ ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. ప్రకాశం జిల్లా కొప్పోలులో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో అంజనీయస్తుతునికి అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పవనస్తుతుని ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.tirumala.org.
ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. నగరంలోని పలు ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఆయా ఆలయాల్లో స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలోని టిటిడి అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీవారి కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, కన్యాదానం తదితర క్రతువులను జరిపి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి వారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే సికింద్రాబాద్ అడిక్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం దివ్యంగా శోభిల్లింది. గర్భాలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారికి ఆకుపూజలు, అర్చనలు జరిపారు. దివ్యాలంకార శోభితంగా గదాధారిగా దర్శనమిస్తున్న స్వామికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. మహామంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అంజనీపుత్రుణ్ణి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవించారు. ఇక మల్లికార్జునగిరి వాణినగర్లోని శ్రీ విజయ వినాయక స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ ఉమామహేశ్వరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని మూలమూర్తికి 108 లీటర్ల పెరుగుతో అభిషేకాలు జరిపారు. తరువాత విశేష హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులు పరవశించారు. రుద్రాక్షల ఊరేగింపు, ఉసిరి చెట్టుకు పూజలు, సప్తఋషి ప్రతిష్ఠలతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా రుద్రాక్షల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య లక్ష రుద్రాక్షలను వాహనంపై కొలువు తీర్చారు. తరువాత కోలాటాలు, భజనల మధ్య శంభోశంకర స్మరణలతో రుద్రాక్షలను ఊరేగించారు. భక్తులు తమ వద్దకే తరలివస్తున్న సాక్షాత్ శివస్వరూపానికి మహామంగళహారతులు సమర్పించి ధన్యులయ్యారు. ఇక కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజల్లో భాగంగా ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం చేశాక తులసి వనంలోని ఉసిరి చెట్టు వద్ద కుంకుమ పూజలు, అశ్వత్థ నారాయణ పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. అలాగే మురళపాలెంలో గోసెల వద్ద దత్తాత్రేయ సప్తఋషి ప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రతిష్టల్లో భాగంగా తొలి రోజున విశ్వక్సేన పూజ చేశారు. అనంతరం దీక్షాధారణ జరిపి అకల్మష హోమం జరిపారు. గోశాల ప్రతిష్ఠ ప్రాంగణాన్ని పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసి ప్రతిష్టామూర్తులకు అభిషేకం జరిపి యాగశాల ప్రవేశాన్ని పూర్తి చేశారు. వరంగల్లోని గీతా మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. అశేషంగా తరలివచ్చిన భక్తజన మధ్యన మందిర ప్రాంగణంలో శాస్త్రోక్తంగా సుదర్శన యాగం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలతో హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, ఉభయ దేవేరులను పుష్పమాలలతో అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. పలమనేరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శిఖర జ్యోతి పూజలను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. భక్తులు దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. భక్తుల భగవన్నామ స్మరణలతో ఆలయం మారుమ్రోగింది. అలాగే జిల్లాలోని బైరెడ్డిపల్లిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధాత్రి హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణవారి విగ్రహాన్ని కొలువు తీర్చి యాగశాలలో నవగ్రహ హోమం, గణపతి హోమం, ధాత్రి హోమాలను శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పురవీధులు ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు.
అలాగే కడప హౌసింగ్ కాలనీలోని రామాలయంలో కార్తీక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతులు పల్లకీపై ఊరేగి భక్తులను కటాక్షించారు. ఆ తర్వాత భక్తులు సామూహిక కార్తీక దీపారాధన చేశారు. ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. భక్తులు దీపాలను వెలిగించారు. దీపకాంతుల శోభతో ఆలయం దేదీప్యమానంగా ప్రకాశించింది. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో గత 5 రోజులుగా జరుగుతున్న మన్యరుద్రపాశుపత హోమ పూజలు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం ఈ హోమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మహాగణపతి హోమం, పారాయణం, రుద్రాభిషేకం, అష్టోత్తర పూజలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. అలాగే గూడూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీవారికి పల్లకీ సేవను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని జరిపారు. ఆ తర్వాత స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో దివ్యంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం శ్రీ నింబాచల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని జరిపారు. రథాన్ని చక్కగా అలంకరించి స్వామివారిని కొలువు తీర్చాక అశేష భక్తజన గోవిందనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవం ఆద్యంతం భక్తుల సభరితంగా సాగింది. చిత్తూరులో మనగుడి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చిత్తూరులోని గీతా సంఘంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటంతో పాటు రాధాకృష్ణులు, సుబ్రహ్మణ్య స్వామివారు శివలింగాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరిహర సంకీర్తనలతో భజనలు చేశారు. స్వామివారిని అర్చించి హారతులు సమర్పించారు. అనంతరం మనగుడి రక్షా కంకణాలను భక్తులకు అందజేశారు. ఇక చిత్తూరులోని సీతాలక్ష్మణ సమేత కోదండరామ స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వైష్ణవ దీపోత్సవాన్ని జరిపారు. తొలుత సీతారాములకు పూజలు చేశారు. అలాగే ఆలయంలోని ఇతర దేవతామూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశాక ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రాకారంలో దీపాలను వెలిగించారు. అలాగే గోపుర శిఖరాల వద్ద దీపాలను వెలిగించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర దేవతగా వెలుగొందుతున్న శ్రీ గంగానమ్మ జాతరలో భాగంగా అమ్మవారిని మేడలోకి ప్రవేశపెట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది. అమ్మవారితో పాటుగా ఆదిలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజులకు ప్రత్యేకంగా తాటాకులతో మేడులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని చక్కగా అలంకరించాక అమ్మవారి ప్రతిరూపాన్ని ఆలయ నిర్వాహకులు శిరస్సున ధరించి గ్రామోత్సవం జరిపారు. భక్తులు వీధిలో వారపోసి అమ్మవారికి స్వాగతం పలికారు. గ్రామోత్సవం పూర్తయిన తరువాత అమ్మవార్లను మేడలోకి ప్రవేశపెట్టే కార్యక్రమం భక్తుల సభరితంగా సాగింది. ఇక ఏలూరు తూర్పు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ మార్కండేయ స్వామివారికి కార్తీక మాసం సందర్భంగా రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పలు రకాల హారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారి సేవలు తరించారు. గుంటూరు లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారిని తులసి దళాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి తులసి మాలలతో కనువిందు చేస్తున్న స్వామివారిని దర్శించుకుని మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే శ్రీకుర్తాళం పీఠపాలిత బృందావన క్షేత్రంలో ఆంజనేయ స్వామివారికి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు అందించారు. భాగ్యనగరంలోని బాగ్ అంబర్పేట బతుకమ్మ కుంటలోని శ్రీ మైసమ్మ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సహస్ర దీపార్చన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పరమేశ్వరుని లింగరూపానికి నమ్మక చమకాలతో వేదమంత్రోచ్చారణల మధ్యన మహారుద్రాభిషేకాన్ని శైవాగముక్తంగా చేసి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు శివయ్యకు దీపార్చనలు చేసి తరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని గవరపేటలో శ్రీ ఉమారామలింగేశ్వరుడి ఆలయంలో హారతుల కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు సహస్రనామాలు పఠించి మంగళ వాయిద్యాల నడుమ మారేడు దళాలు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు వివిధ రకాల హారతులు అందించారు. భక్తులు హారతి వెలుగుల్లో స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు. కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ఈ సందర్భంగా భక్తులు నదులు, సముద్రాలలో స్నానాలు చేసి పరమేశ్వరుడి దీవెనలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని పల్లెపాలెం వద్ద భక్తులు పెద్ద ఎత్తున సముద్ర స్నానాలు ఆచరించారు. ఆ తర్వాత సముద్ర తీరంలో సైకత శివలింగాలను చేసి దీపార్చన జరిపారు. ఇక ఒంగోలులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణం
సామూహిక సత్యనారాయణ స్వామి రథాలతో శోభిల్లింది. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. ఆపై వందలాది మంది దంపతులు అర్చకుల సూచనల మేరకు సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి తరించారు. విశాఖపట్టణం పోర్టు కైలాస నగర్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కార్తీక మాస పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని తులసి దళాలతో వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం లయ మధుర కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన తిరువారూర్ భక్తవత్సల బృందం మృదంగ లయ విన్యాస కార్యక్రమం లయ మధుర పేరుతో శ్రీవారికి సమర్పించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 69,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మిట్ మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.